हाय फ्रेंड्स, नेनु मी योगी फोटो एडिटर नु। इप्पुडु मनं पिक्चर टैब लो पॉलिटिकल लीडर्स फोटोस यूज चेसी ओक मंची बैनर एडिटिंग चेस्तानु। चूडंडी फ्रेंड्स, इप्पुडु वच्चेसी पिक्चर टैब नु ओपन चेयंडी। ओपन चेस्ते इला वस्तुंदी। इप्पुडु ओपन चेसी मध्यलो उन्न प्लस ऐकान नु ओपन चेयंडी फ्रेंड्स। तर्वात इमेजेस कि वेल्लंडी। ओक मंची बैकग्राउंड तीसुकोंडी फ्रेंड्स। నేను తీసుకుంటున్నా చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ కావాలంటే నా టెలిగ్రామ్ యాప్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను ఒక మరొకటి పార్టికల్ తీసుకుంటున్నా చూడండి, దీన్ని కూడా నేను లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా పెద్దగా సైజ్ చేసుకోండి, మీ సైజ్ ఎంత ఉందో అంత నేను చేస్తున్నా చూడండి. అలా చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ నీ పార్టికల్స్ అన్నీ నా టెలిగ్రామ్ యాప్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఇలా చేసేసి ఒక మంచి రైట్ మార్క్ ఇచ్చాను పైన. రైట్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు మనం ఏవైతే ఫొటోస్ పెట్టాలనుకుంటున్నామో ఆ ఫొటోస్ ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, దీన్ని తీసుకొని పైన యాడ్ అవుతాను ఫ్రెండ్స్. తర్వాత సైడ్కి ఇట్లా స్క్రోల్ చేస్తే కత్తెర మార్క్ వస్తుంది, దాన్ని ఓకే చేసి ఇలా రౌండ్ సింబల్ ఉంటుంది దాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. పైన రైట్ మార్క్ ఉంటుంది, రైట్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం ఏ సర్కిల్లో పెట్టాలనుకుంటున్నామో ఆడ పెట్టేసేయండి ఫ్రెండ్స్. దాన్ని కొద్దిగా జూమ్ చేసుకొని ఆ సర్కిల్ తగ్గట్టు దాన్ని అందులో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, అలా చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి ఫ్రెండ్స్. దాని సైజ్ తగ్గట్టు దాన్ని మంచిగా ఇంక్రీజ్ చేసేయండి ఫ్రెండ్స్. చేసి పైన రైట్ మార్క్ ఉంటుంది, రైట్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇమేజెస్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక ఫొటోస్ తీసుకోండి. ఇప్పుడు మనం ఎలాగైతే చేస్తున్నానో అలానే ఈ సర్కిల్స్ మొత్తం నింపేసాను ఫ్రెండ్స్. మళ్ళీ కత్తెర మార్క్ వెళ్ళండి, రౌండ్ సింబల్ మీద నొక్కేసేయండి, దాన్ని సైజ్ దగ్గర పెట్టేసాను ఫ్రెండ్స్. మళ్ళీ రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నా అలా చేయండి. ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ ఆ రౌండ్ షేప్లు మొత్తం అలాగే నింపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, అలా చేయండి. లెంత్ అవుతున్న కారణంగా కొద్దిగా ఫాస్ట్ పెడుతున్నా ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ చేశాను కదా, దాన్ని చూసుకుంటూ మీరు అన్నీ చేసాను ఫ్రెండ్స్. ఇలా ఇవన్నీ నింపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అలా చేయను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్గా ఉండాలంటే మంచిగా నాకు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ను ఖాళీగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇలా డబ్బా షేప్లో ఉన్న దాన్ని కూడా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. దాన్ని కూడా ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, దాన్ని ఇలా ఫొటోస్ దాన్ని సైజు తగ్గట్టుగా దీన్ని కూడా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసుకొని మంచిగా జూమ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. జూమ్ చేసి మంచిగా దాని సైజు తగ్గట్టు పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పెట్టేస్తున్నా చూడండి, అలాగే పెట్టేసాను ఫ్రెండ్స్. ఖాళీ 2 మినిట్స్లో ఈ ఎడిటింగ్ మొత్తం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పార్టికల్స్ అన్నీ నేను నా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ మీరు తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ ఫొటోస్ కావాలన్నా ఇస్తాను, లేకపోతే ఈ ప్లేస్లో మీకు నచ్చిన మీ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, మీ హీరో ఫొటోస్ అయినా పెట్టుకొని చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నా కింద కామెంట్లో పెట్టండి, మీకు అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక ఇమేజ్ తీసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ తీసుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బిజీ అనేది యాప్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుండి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కావాలంటే పిక్చర్ డబ్బులు కడితే మాత్రం ఇందులోనే రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డబ్బులు కట్టాను కనుక ఇందులోనే రిమూవ్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, 2 మినిట్స్లో మొత్తం రిమూవ్ అయిపోయింది ఫోటో, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మంచిగా సైజుకు తగ్గట్టు పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పెట్టేస్తున్నా చూడండి, అలా పెట్టేసాను. మీరు ఈ ప్లేస్లో మీ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఇలా నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా చేశాను ఫ్రెండ్స్. దాని సైజ్ దగ్గర పెట్టేసి ఇప్పుడు మన ఇక్కడ నేమ్, మన ఎవరిదైతే పేరు పెట్టాలనుకుంటున్నామో దాని పేరు ఇక్కడ టైప్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను అరిస్టా ఫోటో పెట్టాను కనుక అరిస్టా అని టైప్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, దాన్ని ఇలా టైప్ చేసి ఓకే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే చేసి దానికి మంచిగా కలర్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇస్తున్నా చూడండి, ఎల్లో కలర్ ఇస్తున్నా. దానికి ఇచ్చేసి దానికి స్మోక్ వచ్చేసి బ్లాక్ స్మోక్ ఇచ్చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి ఫ్రెండ్స్.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ తెస్తాను నా ఛానల్లో, డైలీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. తర్వాత దీన్ని ఎలేజర్ మీద ఎత్తేసి దాన్ని కొద్దిగానే దాన్ని షేడింగ్ చేసేయాలి ఫ్రెండ్స్. నేమ్ అనేది నేను చేస్తా చూడండి, నేను ఎలా చేస్తున్నా అలా చూడండి చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, దాన్ని మంచిగా జూమ్ చేసుకోండి. జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. జూమ్ చేసుకొని ఇప్పుడు నేను ఆ నేమ్స్ అనేది అక్కడ కాళ్ళ వరకు దాన్ని రిమూవ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. మీరు కూడా అలా చేసేయండి ఫ్రెండ్స్. 2 మినిట్స్లో ఇలా మీ ఫోటో మొత్తం రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బ్యానర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, బాగుందా లేదా అనేది కూడా చెప్పేసేయండి. బాగుంటే బాగుందనండి, లేకపోతే లేదని చెప్పండి ఫ్రెండ్స్. నేను మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వీడియో అంతా అయిపోయినాక చూడండి ఎంత లుకింగ్ అంటే అంత లుకింగ్ హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చేసినాక దీన్ని మనం సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చేస్తా చూడండి, దీన్ని సేవ్ చేసుకొని తర్వాత మనం ఇంకో యాప్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నాక గ్యాలరీకి వెళ్ళండి ఫ్రెండ్స్. గ్యాలరీకి వెళ్తే ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న ఫోటో వస్తుంది. దీన్ని మంచిగా లుకింగ్ రావడానికి మనం ఇప్పుడు రిమ్ని యాప్ను ఓపెన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. రిమ్ని యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. దాన్ని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏదైతే డౌన్ చేశారో ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేస్తే ఇలా వస్తుంది. మీకు ఒక 30 సెకండ్స్ యాడ్స్ వస్తుంది ఫ్రెండ్స్. యాడ్స్ అయిపోయేదాకా ఉండండి. తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. దీన్ని ఇలా సైడ్కి అనేయండి ఫ్రెండ్స్. సైడ్కి అనేసి మళ్ళీ ఓకే అవుతాను ఫ్రెండ్స్. మళ్ళీ ఓకే అయితే మళ్ళీ కొద్దిసేపు యాడ్స్ వస్తుంది. యాడ్ మొత్తం అయిపోయేదాకా ఉండాలి ఫ్రెండ్స్. అట్లయితేనే మీకు ఇది ఓకే అయిపోతుంది. అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, దీన్ని పైన డన్ బటన్ ఒత్తేసాను ఫ్రెండ్స్. ఒత్తిన తర్వాత చూసేయండి, దీన్ని ఇలా జూమ్ చేస్తే ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తుంది. మనకు ఏంటంటే ఇందులో ఒకటి ఫోటో అనేది పగలదు, బాగుంటుంది. ఎంత నీట్గా అంటే అంత నీట్గా, మీరు ఎంత జూమ్ చేసినా కూడా అది ఫోటో క్లారిటీ అలాగే ఉంటుంది. మన హెచ్డి క్లారిటీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందని. ఇలా ఈ 2 యాప్లు యూజ్ చేసి మనం ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను ఎంత జూమ్ చేసినా కూడా ఫోటో అనేది క్లారిటీ తగ్గదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.